సాక్షిగా ఊరు పొలం మీద అడ్డదిడ్డంగా నడకకపోతే అమ్మ రొమ్ము పాలు తాగిన ఆంధ్ర బిడ్డని కాదురా సవాల్ సవాల్. అసలు ఏం జరుగుతుందో మన దేశంలో మన ఆడ మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు? మిక్కు మిక్కు మంటే ఎందుకు ఉంటున్నావు? అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను చెన్నైలో. ఇండస్ట్రీలో ఒక 20 సంవత్సరాలు అనుభవం ఉంది. ఆర్టిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. తర్వాత వచ్చి అదే ఆర్టిస్ట్గా చేయాలని ఈ ఆడిషన్స్ కాట్లి ఒకసారి అటెండ్ అవ్వాలని వచ్చాను. నేను దొంగని కాదయ్యా, నేను దొంగని కాదయ్యా, మీరు అయ్యా ఈ మట్టితోటి మీరు ఇల్లు కట్టుకుంటారు, బిల్డింగులు కట్టుకుంటారు, పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకుంటావు, కానీ నేను ఈ మట్టితోటి నా కుటుంబానికి అన్నం పెట్టుకుంటున్నానయ్యా. నేను మీ పొలంలో మాత్రం నేను దొబ్బింది నిజమే, కానీ నా పిల్లల కోసం చేశానయ్యా. నేను దొంగని కాదయ్యా, దొంగని కాదయ్యా, నేను పోలీసుని పట్టించి నా కుటుంబాన్ని నటు విధులు పెట్టద్దయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. మై నేమ్ ఇస్ ప్రశాంత్, ఐ ఫ్రమ్ విజయనగరం. ఈడు నవ్వుతున్నాడు, ఈడే కాదు ఊరి ఊరే నవ్వుతాండది. బానిసిన కొడుకులు తరిమితే కట్టారెడ్డి లంగా రెగ్గొట్టుకుని ఆడంగోళ్ళ పారిపోవచ్చినాడని పగలబడి నవ్వుతాండారు. నా ముందు తల ఎత్తనీకే వచ్చిపోసే బానిసిన కొడుకులకి నా మీదే బాంబు చుట్టే ధైర్యం వచ్చినది. ఆ భైరవగాడిని చెట్టు కట్టి ఆ ముండని ఆడి ముందే రేప్ చేసి మిగిలిన వాళ్ళ గొంతులు తగ్గొస్తాను, అప్పుడు చూద్దాం ఎవరిని చూసి ఎవరు నవ్వుతాం. ప్రేమ ప్రేమ అంటూ నా వెంటబడి ప్రేమించకపోతే చచ్చిపోతానని చెప్పి ఈ రోజు నాకంటే అందగాడు డబ్బున్నవాడు దొరికాడు, నన్ను వదిలి వెళ్ళిపోతావా? అందరు సైకోగాళ్ళ నిన్ను చంపి నేను చచ్చే సైకోగాన్ని కాదు, చిన్నప్పటి నుంచి నిన్ను గుండెల మీద ఎత్తుకు పెంచిన నీ కన్నదను చంపించే సైకోగాన్ని, సైకోగాన్ని. కురుస్తున్న వాళ్ళ తల్లి సాక్షిగా ఊరు పొలం మీద అడ్డదిడ్డంగా నడకపోతే అమ్మ రొమ్ము పాలు తాగిన ఆంధ్ర బిడ్డని కాదురా సవాల్ సవాల్. నా పేరు చల్లారమ్మ అండి, మన అమలాపురం. రే అని చంపేయండిరా. ఆడి మగాడన్నా? ఆడి మగాడంటేనే కొజ్జాగన్నా? నా పక్కన నిలబడి నీకాడి మగాళ్ళ కనబడితే ఈ విజయపూర్ ప్రజలందరికాడి మగాడని తెలిస్తే మొలలకు మొలతలు కట్టిన ప్రతి మగాడు నా ముందుకు వచ్చే మొలలు కట్టిన మొలతలు చెప్పిన మహానేసి కొట్టి మగాడు అంటారా? అందుకే ఆడి మగాడిని విజయపూర్ ప్రజలు తెలిసేలోపు వాడిని చంపేయండిరా. 50 మందిని చంపగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో అనుభవం వచ్చి పడ్డాడు అందుకలలో ఇవ్వరే. మన 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 జన్మల కారణాలై మన రక్తం పంచుకొని మన జీవితాల సగభాగమైన ఆడవాళ్ళని నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతుంది సార్. ఒక్కడైనా కనీసం ఒక్కడైనా పట్టించుకున్నాడా, నిలదీశాడా, ప్రశ్నించాడా, కనీసం ఆపే ప్రయత్నం అయినా చేశాడా? అసలు ఏం జరుగుతుంది సార్ మన దేశంలో? మన ఆడ మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నాం? మిక్కు మిక్కు మంటే ఎందుకు ఉంటున్నాం సార్? వాళ్ళు ఏమైనా అడవుల్లో ఈ రోజు బాంబులు మన ఎడారిలోకి వెళ్తున్నారా? మనలాంటి మనుషులు అంతే కదా సార్ తిరిగేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్సుల్లోను, బస్ స్టాప్లోను, పోస్టాఫీసులోను, ఆఫీసుల్లోను, పార్కుల్లోను, కాలేజీలోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూసుకొని వేల కళ్ళ మంది నడవాలి సార్ మన స్త్రీ. ఎన్ని ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవడు ఏం చేస్తాడని భయం సార్ మనకి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవ భవ అని ఆడవాళ్ళకి మొదటి నమస్కారం పెట్టమని మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది సార్, కానీ మనకే ఏం నేర్పించలేకపోయింది. ఇదే భారతదేశంలో శిక్షణ పరమటే రావణాసురుడు ఒక సీతమ్మ తల్లి ఎత్తుకెళ్ళినందుకు కోతులతో కలిసి వాటి వాడి సైన్య సామ్రాజ్యం సమల నాశనం చేసి రావణుడు
చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్, సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సార్. సార్ కోర్టులు, ఆఫీసులు, కోర్టు, పోలీసులు, పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటరీలు, ఇలా ఇవన్నీ మనం మన కోసం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం లక్షల వేల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం సృష్టించిన ప్రపంచంలోని అతి పెద్ద డెమోక్రాటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది అక్కడ ఆకర్షించి ఊడిపడాలి సార్. మనలో రావాలి, మన అందరి మధ్యన రావాలి సార్. మన అమ్మలు కడుపులో దాచుకుని కని పెంచి పెంచినందుకు మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెలో పెట్టుకుని చూసుకున్నాం సార్, కాపాడుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత ప్రథమా శిక్ష చదివించండి. నా ఈ ఆటలకి అనారోగ్యానికి అనారోగ్యం తీసుకెళ్లి బడిలో వేయండి సార్. ఆడవాళ్ళని కాపాడండి సార్, ఆడవాళ్ళ కోసం చదివించండి, అమ్మతత్వం నేర్పించండి సార్. థ్యాంక్ యూ సార్. కదండి, వాళ్ళ నాన్నగారు ఎంత ప్రేమిస్తారో వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ పిన్ని ఆవిడని ఎంత బాధపడతారో చేసి చూడండి. ఎక్కడున్నా నువ్వు? పది రే నువ్వు బయట రారే, రారా నిన్ను ఇవాళ, నిన్ను ఇవాళ వేస్తాను రే, రారా బయట రా నువ్వు. చెప్పు రారా కొడక, నువ్వు మీ అమ్మని నేర్పిస్తాను సచ్చిన్నాడు. కూర్చో కూర్చో నానా, నీకు కొడుకు ఫికంగా పువ్వులు వాళ్ళం. కూర్చో, చంపే నన్ను చంపే నువ్వు. ఏంటి ఏమన్నా నన్ను లెస్ చెప్పదు, నా వృత్తులే చాలా నెలలు చేసుకుంటాను. చచ్చెప్తే అర్థం కదా నీకు, ఒట్టి నాకు చచ్చెంత ఇష్టం నీకే ఉంది. నన్ను ముందే సమాధానం చేసుకుంటావు నేను తినేది. ఎవరైనా వచ్చారేట్రా? మా ఆవిడ అబ్బో అస్సలు బుర్ర తినేస్తుందిరా. మా కూతురా నా ఆపరేషన్ చేయించా, డబ్బులు లేవు. ఈరోజు ఎవరైనా వస్తే నాకు కొంచెం ఇచ్చారా, నేను తీసుకెళ్తా, రేపు నువ్వు చేసుకోరా, మా బిడ్డకి ఆసుపత్రికి తీసుకెళ్ళాలా. నా బాబు కదా ఒక్క రోజుకి ఇచ్చారా, సరేరా. అరే ఎవరో వస్తున్నారు, నేను తీసుకెళ్తా, సరేనా? ఓకే పంపండి మేడం. మేడం మేడం రండి మేడం, ప్లీజ్ మేడం, అది మొత్తం తిప్పి తీసుకొస్తాం మేడం. కూర్చోండి మేడం. నేను ఎక్కడ బోట్ నడుపుతున్నాను మేడం, దగ్గర మా చిన్నప్పటి నుండి ఇదే పని మేడం. నాకు పెళ్ళాను మేడం, నాకు ఒక చిన్న పాప మేడం. ఆ పాపకి హార్ట్ హోలు మేడం, డాక్టర్తో తీసుకెళ్ళాం మేడం. తీసుకెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతున్నాను మేడం. అప్పటికి హాస్పిటల్ ఇచ్చిన చేసాం మేడం, చేసిన పని అవ్వలేదు మేడం. అయితే ఇప్పుడు అది కొత్తగా కట్టారు కదా మేడం హాస్పిటల్, అక్కడ తీసుకెళ్తున్నాం మేడం. అక్కడ తీసుకెళ్ళి పోతే నా నరాలను జూ నాగేస్తాయి. అదే ఒక్క సొక్క పడేసరికి ఎదుటాడు దేవుడైనా అచ్చ నెత్త.
అటువంటి సొక్కతల్ని తిట్టడానికి ఆడవాళ్ళందరూ తయారైపోయారండి. సీపుర్లు సేటలు ఒట్టుకొని తెగ దెంచెత్తండ్ర. అయితే నేను తాగు మాంతనా మాను ఏరే ఒరే ఈరిగా సోరిగా.